ఇక రేపు సూర్యాపేట పర్యటనకు సంబంధించి సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము చెప్పండి. మమత సూర్యాపేట వ్యాప్తంగా సంబరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సభా ప్రాంగణంలో భారీ ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. కానీ విని ఎరగని రీతిలో ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. మా అభిమాన నేత వస్తున్నటువంటి నేపథ్యంలో వెల్లూరుల ప్రజలు తరలి వచ్చేందుకు సమాయత్తం అవుతున్నారు. కొన్ని ఊళ్ళలో అయితే తీర్మానాలు తీసుకుంటున్నారు. యువత పాదయాత్రల ద్వారా సభా ప్రాంగణానికి వచ్చేందుకు కూడా సమాయత్తం అవుతున్నారు. కాళేశ్వరం జిల్లాలతో పసిడి పంటలు పడిచినటువంటి రైతులందరూ కూడా రేపు పొద్దున్నే ఈ ప్రాంతానికి వచ్చి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపేలాగా భారీ ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. విజయోత్సవం మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 100 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో భారీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం సభా ప్రాంగణం వద్ద మంత్రి జగదీష్ రెడ్డి గారు ఏర్పాట్లు పరిశీలిస్తూ ఉన్నారు. సీఎం షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఘనంగా గ్రాండ్ వెల్కమ్ చెప్తారో వారిని తీసుకున్నాం. సార్, ఎట్లా గ్రాండ్ వెల్కమ్ చెప్తారు సార్? కనీ విని ఎరగనితిలో ఏర్పాట్లు ఎలా చేస్తూ ఉన్నారు? ఏమేమి రేపు ప్రారంభోత్సవాలు అవుతాయి సార్? సూర్యాపేట జిల్లా కేంద్రంగా ఏర్పడి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోనే అన్ని జిల్లా ఆఫీసుల కార్యాలయాలన్నీ కూడా నిర్మాణం పూర్తి చేసుకొని భవనాల ప్రారంభోత్సవాలకి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంలో అదేవిధంగా గోదావరి జిల్లాలని తీసుకొచ్చి సూర్యాపేట నియోజకవర్గాన్ని సూర్యాపేట జిల్లాను ఇంచు ఇంచు కూడా సస్యశ్యామలం చేసిన తర్వాత మొదటిసారిగా బహిరంగ సభకు వస్తున్న ఈ తరుణంలో సూర్యాపేట ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉన్నారు. తమ జీవితాలని వెలుగులతో నింపిన నాయకుడు వస్తున్నందుకు తాము స్వయంగా వెళ్ళి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేయాలని ప్రజలు సంతోషంగా ఉన్నారు. రేపు పొద్దున గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుగా ఎస్వి కళాశాలలో ఉన్న హెలిప్యాడ్ దగ్గర దిగుతారు. మధ్యాహ్నం ఉదయం 11:30 ప్రాంతంలో అక్కడ దిగి అక్కడే మెడికల్ కళాశాల ప్రారంభం చేస్తారు. ఆ తర్వాత ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను ప్రారంభం చేస్తారు. అక్కడి నుండి జిల్లా పోలీస్ ఆఫీస్కి వెళ్ళి అది కూడా ప్రారంభం చేస్తారు. దాని పక్కనే ఉన్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం కూడా ప్రారంభం చేసి అక్కడి నుండి కలెక్టరేట్ నూతన కలెక్టరేట్ భవనం సముదాయం ఏదైతే ఉందో అక్కడ చేరుకొని అక్కడ అది ప్రారంభం చేసుకొని జిల్లా అధికారులందరితో కూడా అక్కడ సమీక్ష చేసి జిల్లా అభివృద్ధి గురించి సమీక్ష చేస్తారు. అక్కడి నుండి బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసే బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకొని ఆ బహిరంగ సభలో ప్రకటిస్తారు. సార్, మీరు ఉద్యమకాలంలో చెప్పిన ప్రతిదీ కూడా ఈరోజు కళలు సాకారం అయ్యాయి సార్. ఏమంటున్నారు సార్ సూర్యాపేట ప్రజలు? జిల్లా ఏర్పాటు కావడము, కాళేశ్వర జిల్లాలు ఇవన్నీ కూడా జిల్లా ప్రజలు మీరు వెళ్తే ఎక్కడ చూసినా కనిపిస్తుంది స్పష్టంగా వాళ్ళ ముఖాల్లో వాళ్ళ చిరునవ్వులో ఆనందం కనిపిస్తుంది. మేము ఇక రావు అని అనుకుంటున్న గోదావరి జిల్లాలు 5 దశాబ్దాలు ఏదైతే ఎస్ఆర్ఎస్పి కొరకు ఎదురు చూసినామో ఇక ఆశలు వదులుకొని చాలామంది పెద్దలు ఇక మేము చూడలేము నీళ్ళు, గోదావరి నీళ్ళు చూడడం మాతో కాదు అని చెప్పి వాళ్ళంతా కూడా నారాజ్ అవుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు అకస్మాత్తుగా కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించిన ప్రారంభంలో కొత్తలో చాలామంది అనుకున్నారు ఓ ఎస్ఆర్ఎస్పి ప్రారంభం చేసి 50 ఏళ్ల కింద చెప్పిన వస్తాయని, ఇప్పుడు వస్తాయా కాళేశ్వరం నీళ్ళు అని అనుకున్నారు. అంతేకాదు నేను పెనుబాడు మండలం వెళ్ళినప్పుడు కింది నుంచి నాగజసాగర్ ఎడమకాలం వెళ్తుంది, అక్కడ కొంత లిఫ్ట్ ద్వారా కొన్ని గ్రామాలకు నీళ్ళు అందుతున్నాయి. ఆ పక్కన ఉన్న గ్రామాలు మాకు ఈ లిఫ్ట్ కావాలి, నీళ్ళు కావాలని అడిగినప్పుడు ఈ లిఫ్ట్ కాదు, మనకు గోదావరి నుంచి వస్తాయి శాశ్వతమైన నీళ్లు, మనకు మనం భూమి ఉన్నంతకాలం ఉండగలిగిన ప్రాజెక్టును నిర్మాణం చేస్తున్నారు కేసీఆర్ గారు, మీకు గోదావరి నీళ్ళు వస్తాయి అంటే వాళ్ళు నమ్మడానికి ఇష్టపడలేదు. ఆ ఇక్కడ కనబడే నీళ్ళు వస్తలేవు కానీ అది ఎక్కడ ఉందో గోదావరి తెలియదు, ఆ నీళ్ళు వస్తాయా అని చెప్పేసి అని మాట్లాడినారు. మరి అటువంటి అంత అపనమ్మకమైన స్థితిలో ఇవాళ గోదావరి నీళ్ళు రావడమే కాదు కాళేశ్వరం మొట్టమొదటి ఫలితాన్ని పొందిన జిల్లాగా సూర్యాపేట జిల్లా ప్రజలు అదృష్టవంతులైనరు. ఇప్పుడు వరుసగా 3 సంవత్సరాలుగా పంటలు పండించుకొని 4వ సంవత్సరం మళ్ళీ ఇప్పుడు కూడా వర్షాకాలం నాట్లు కూడా పూర్తి చేసుకొని ఆనందంగా ఉన్నారు. కాళేశ్వరం జలాలతోనే ఇవాళ నాట్లు పూర్తయినాయి. ఒకవైపు సాగర ఎడమకాల వైపు కొంత ఇబ్బంది ఉండి ఉన్నప్పటికీ కూడా కాళేశ్వరం నీళ్ళతో ఇవాళ సూర్యాపేట మిగతా ప్రాంతం అంతా కూడా నాట్లు వేసుకున్నారు. సూర్యాపేట జిల్లా అంతా కూడా నాట్లు వేసి పూర్తి చేసిండ్రు. ఆ రైతాంగం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. నాట్లు పూర్తయిన సమయానికి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రావడంతో తప్పకుండా ఇవో మేము పంట పండించుకుంటున్నాం, మేము బ్రతుకుతున్నాం, మా బ్రతుకుల్లో వెలుగులు వచ్చినాయి మీ వల్ల అని చెప్పి ప్రత్యక్షంగా వచ్చి ముఖ్యమంత్రి గారికి మేము చెప్పిపోతాం ధన్యవాదాలు అని చెప్పి ఎక్కడికక్కడ గ్రామాలలో స్వచ్ఛందంగా
వారి వారి వాహనాలు వారి సొంత వాహనాలని తీసుకొని రావడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఒక్కొక్క ఊరు నుంచి 1000 మంది 1500 మంది పైగా ప్రజలు పెద్ద ఎత్తున రైతులు మహిళలు యువకులందరూ కూడా కదులుతున్నారు. వారి వారి సొంత వాహనాలు మోటార్ సైకిల్ కావచ్చు ఆటోలు కావచ్చు ట్రాక్టర్లు కావచ్చు వారి వారి వాహనాలు తీసుకొని వారందరూ కూడా బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారనే విషయం మనకు స్పష్టంగా సమాచారం వస్తూ ఉంది. భారీ ఎత్తున వస్తారు. సభను విజయవంతం చేయాలి. ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు చెప్పాలనే కృతనిశ్చయంతో ఉన్నారు కాబట్టి ప్రజలు తప్పకుండా ఈ సభ కూడా విజయవంతం చేసుకుంటారు. కేటీఆర్ గారు ట్వీట్ చేశారు సార్ ఇండికేటివ్ మార్కెట్ గురించి, దాని ప్రత్యేకత ఏంటి సార్? సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది, అద్భుతంగా టెక్నాలజీతో నిర్మించారు, రేపు ముఖ్యమంత్రి గారు చేతులుగా ప్రారంభించుకోబోతున్నారు కదా. మోడల్ మార్కెట్ ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్ బహుశా ఎక్కడ కూడా లేదు భారతదేశంలో. దాంట్లో ఉండే ప్రతి షాపుకు కూడా ప్రత్యక్షంగా సూర్యరశ్మి చేరుకునే విధంగా, కింది ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న షాపులకు కూడా సూర్యరశ్మి చేరుకునే విధంగా, అదేవిధంగా ఎటువంటి ఏసీలు లేకుండా ఫ్రెష్ ఎయిర్ ఇచ్చే విధంగా, స్వచ్ఛమైన గాలిని ఇచ్చే విధంగా దాన్ని పూర్తిగా గ్రీన్ బిల్డింగ్గా దాన్ని నిర్మాణం చేయడం జరిగింది. అది ఇప్పటివరకు దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ బిల్డింగ్ అవుతుంది ఒక కూరగాయల మార్కెట్ అనేది. అది అన్నీ కూడా అక్కడ కూరగాయలతో పాటు ఎక్కడికక్కడ 4 బ్లాక్లు సపరేట్గా కట్టి, ఒక బ్లాక్లో మాంసాహారము, ఇంకొక బ్లాక్లో పూర్తిగా కూరగాయలు, ఇంకొక బ్లాక్లో పండ్లు, ఇంకొక బ్లాక్లో పువ్వులు, ఈ రకంగా ప్రధానమైన బిల్డింగ్కు చుట్టుపక్కల 4 బిల్డింగ్లు నిర్మించి దేనికి దానికే సపరేట్గా కూడా చేయడం జరిగింది. పూర్తి హైజీనిక్గా పూర్తి పరిశుభ్రమైన వాతావరణంలో ఒక మంచి మోడల్ మార్కెట్ నిర్మాణం కూడా చేయడం జరిగింది. అది సూర్యాపేట ప్రజలకు రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు అంకితమేమవుతూ ఉన్నారు. సార్ మూసీ నీరు తాగారు సార్, కలుషిత నీరు, ఇప్పుడు భగీరథ నీరు తాగుతున్నారు సార్, ప్రజలందరూ కూడా ఎట్లా తరలిస్తున్నారు సార్? ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపాను. మూసీ నీళ్ళకు సంబంధించి సూర్యాపేట ప్రజలకు ఒక బాధాకరమైన చరిత్ర, ఒక దురదృష్టకరమైన చరిత్ర ఉండే. 30 సంవత్సరాల పైగా మూసీ మురికి నీళ్ళను తాగిండు. హైదరాబాద్ డ్రైనేజ్ నీళ్లను సూర్యాపేట పట్టణ ప్రజలు మంచి నీళ్ళుగా తాగాల్సిన దుస్థితి ఉండే. గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన మిషన్ భగీరథ పథకం ద్వారా ఇవాళ మాకు ఆ పీడ వదిలింది. స్వచ్ఛమైన కృష్ణా జలాలని గత 4-5 సంవత్సరాలుగా ప్రజలు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఆ నీళ్ళు వచ్చిన తర్వాత కూడా మొదటిసారిగా ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి మహిళా లోకం, సూర్యాపేట మహిళా లోకం కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పాలనే దాంట్లో మనకు ఆ సంతోషం వల్ల కనబడతాం. దాదాపు 2 గంటల వరకు సభ ప్రాంగణానికి అందరూ కూడా ప్రజలు చేరుకుంటే బాగుంటుంది. 2 గంటల నుంచి ఎప్పుడైనా సరే ముఖ్యమంత్రి గారు సభావేదిక వద్దకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం అన్ని రకాల పార్కింగ్ ఏర్పాట్లు, అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. సభ ప్రాంగణం వరకు కూడా వాహనాలు చేరుకునే పద్ధతుల్లో సభకు అన్ని వైపుల 4 వైపుల నుంచి కూడా దారులు ఉన్నాయి. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. పోలీసు వారు కూడా కోదాడ నుంచి ట్రాఫిక్ డైవర్ట్ చేయడానికి వాళ్ళు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. జిల్లా ఎస్పీ గారు, 2 జిల్లాల ఎస్పీ కూడా కలిసి అటు నాగిరిపల్లి నుండి ఇక్కడ కోదాడ నుండి ట్రాఫిక్ డైవర్ట్ చేసి హైవే పైన కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు కాబట్టి ఎక్కడ కూడా ఎవరికి చిన్న సందేహం లేదు. మోటార్ సైకిల్ మీద వచ్చే వాళ్ళు కావచ్చు, ఆటోలలో వచ్చే వాళ్ళు కావచ్చు, ట్రాక్టర్లలో వచ్చే వాళ్ళు కావచ్చు, లారీలు బస్సులలో వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడ కూడా చిన్న ఆటంకం లేదు. అందరూ కూడా గ్రౌండ్ చేరుకోవడానికి ఏర్పాట్లు ఉన్నాయి. ఇక్కడ నిర్వాహకులు మంచినీళ్ళ ఏర్పాటు అని కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారిని చూడాలనుకున్న వాళ్ళు ధైర్యంగా సమస్థలకు రావచ్చు. సార్ విధంగా కనీ విని ఎరగని రీతిలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు, భారీ ఏర్పాటు చేశారు. 100 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. పార్కింగ్ వారిగా కూడా 4 రూట్లను వేరువేరుగా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పక్కనే సభా ప్రాంగణం ఉంటుంది. వివిధ ప్రాంతాల నుంచి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నేరుగా సభా ప్రాంగణం వద్దకు వాహనాల్లో వచ్చేలాగా భారీగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే గ్రామాలలో ప్రజలు తరుగుతూ ఉన్నారు, రైతులు తరుగుతూ ఉన్నారు. యువత అయితే పాదయాత్రల ద్వారా సభా ప్రాంగణానికి వచ్చి ముఖ్యమంత్రి గారిని చూసేందుకు తరలి వస్తున్నారని కూడా మంత్రి జగదీశ్వర గారు చెప్తా ఉన్నారు. రేపు సూర్యాపేటలో అభివృద్ధి పండుగ జరగబోతోంది. ఒకవైపు కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మెడికల్ కాలేజ్తో పాటు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా రేపు ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్తేజం నెలకొంది. ముఖ్యమంత్రి గారు రాక కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఒకసారి వచ్చిపోతే అభివృద్ధి జరుగుతుంది. రేపు ముఖ్యమంత్రి గారు వస్తున్న క్రమంలో ఇంకొన్ని అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేయబోతున్నాం. భారీగా ఏర్పాటు చేసాం. 2 గంటల లోపు ప్రజలందరూ కూడా సభా ప్రాంగణానికి చేరుకోవాలని కూడా మంత్రి గారు మనతో చెప్తా ఉన్నారు.